వీడియోకు మీ అందరికీ స్వాగతం. గత వీడియోలో మనం వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకమును కనుగొనే పద్ధతికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూశాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రకమైన ప్రశ్నలు పరిష్కరించేటప్పుడు సాధారణంగా జరిగే తప్పుల గురించి చూస్తాం. ఈ క్రింది దత్తాంశం ప్రభుత్వ కార్యాలయాల్లో రాబోయే 2 రోజులు అనగా 48 గంటల పాటు వచ్చే టెలిఫోన్ కాల్ సంఖ్యను చూపుతున్నాయి. కాబట్టి ఈ క్రింది వాటిలో ఈ దత్తాంశం యొక్క బాహుళకం ఎంతో మీరు చెప్పగలరా? ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి మీ జవాబును సరిపోల్చుకోండి. రండి, ఆప్షన్ 2 గురించి చర్చిద్దాం. బాహుళకాన్ని కనుగొనడానికి మొదటి దత్తాంశం యొక్క గరిష్ట పౌనఃపున్యాన్ని ఎంచుకోవాలని మనకి తెలుసు. కాబట్టి ఇచ్చిన దత్తాంశంలో గరిష్ట పౌనఃపున్యం 13 అని మనం చెప్పవచ్చు. దీని బాహుళక తరగతి 14 నుండి 17, అలాగే 14 బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు. ఇచ్చిన పట్టికలో ప్రతి తరగతి అంతరం యొక్క కొలత సమానమని మనం చూడవచ్చు. కాబట్టి తరగతి అంతరం కొలత 4 అవుతుంది. మనం బాహుళకాన్ని కనుగొనాలి కాబట్టి ఇచ్చిన దత్తాంశం సహాయంతో బాహుళక సూత్రంలో ఎల్, హెచ్, F0, F1 మరియు F2 విలువలను ప్రతిక్షేపించాలి. బాహుళకం విలువ సుమారు 15.09 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైన సమాధానం. ఒకవేళ మీరు ఆప్షన్ 1ని ఎంచుకున్నట్లయితే అది మంచి ప్రయత్నమే, కాని అది సరైన సమాధానం కాదు. ఎందుకంటే మీరు గరిష్ట పౌనఃపున్య స్థానంలో ఇచ్చిన పౌనఃపున్యం యొక్క మధ్య బిందువును తీసుకున్నారు. దాని ఆధారంగానే మీరు ప్రశ్న మొత్తాన్ని పరిష్కరించడం ప్రారంభిస్తారు. దాన్ని పరిష్కరించినప్పుడు బాహుళకం విలువ 12 వస్తుంది. అది సరైన సమాధానం కాదు. ఒకవేళ మీరు ఆప్షన్ 3ని ఎంచుకుంటే అది కూడా మంచి ప్రయత్నమే, కాని అది కూడా సరైన సమాధానం కాదు. మీరు బాహుళక సూత్రం ఎల్ ప్లస్ F1 మైనస్ F0 ÷2 F1 -F0 -F2 ×H స్థానంలో ఎల్ ప్లస్ F1 -F0 ÷2 F0 -F1 -F2 ×H అని రాస్తారు. దాని ఆధారంగానే మీరు ప్రశ్నను పరిష్కరిస్తారు. దాన్ని పరిష్కరించిన తర్వాత బాహుళకం విలువ 2 వస్తుంది, కాని అది సరైన సమాధానం కాదు. ఎందుకంటే బాహుళకం యొక్క విలువ బాహుళక తరగతిలోని ఏదైనా ఒక విలువ అవుతుంది. కాబట్టి ఈ ఉదాహరణలో 2వ ఆప్షన్ ఎందుకు సరైనదో, మిగిలిన ఆప్షన్లు ఎందుకు కాదో మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఉపాధ్యాయులు కూడా ఇలాంటి కొన్ని ఉదాహరణల సహాయంతో తరగతిలో విద్యార్థుల అవగాహనను పరీక్షించవచ్చు.